నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామ్ రెడ్డి. నేను మెడిని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బీ12 డెఫిషియన్సీ. అంటే ఇది ప్రతి చోట ప్రతి డాక్టర్ దగ్గర వింటూనే ఉన్నాం. ఈ బీ12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఈ బీ12 డెఫిషియన్సీ అంటే ఏంటి, దీనికి కారణాలు ఏంటి, కారణాన్ని ఎలా, కారణం నుంచి ఎలా మనం బయటపడగలం అనే విషయాలు కొన్ని చెప్పుకుందాం. బీ12 డెఫిషియన్సీ అంటే ఏం లేదండి, బీ12 డెఫిషియన్సీ మనం తినే ఫుడ్లో ఆహారం ద్వారా మనకు మన బాడీకి అందే ఒక రకమైన విటమిన్. మనము బీ12లే కదా బీ కాంప్లెక్స్ అంటాం కదా, బీ1 బీ2 బీ3 అన్నీ కూడా అవసరమే, కానీ సైన్స్ పరంగా కొన్ని కొన్ని బయటకు వచ్చినప్పుడు దాన్నే హైలైట్ చేస్తూ ఉంటాం. కానీ నాకు తెలిసింది ఏంటంటే బీ1 అవసరమే, బీ2 అవసరమే, బీ3 అవసరమే, బీ కాంప్లెక్స్ అన్నీ కూడా అవసరమే. బీ1 చేసే పని బీ1 చేస్తుంది, బీ2 చేసే పని బీ2 చేస్తుంది, అలాగే బీ12 అంటే బీ12 మీద ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి దాని గురించి మనం చెప్తే మీకు పూర్తిగా ఐడియా వస్తుందని చెప్పి చెప్పడమే. బీ1 గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. బీ1 కూడా మేజర్ ప్రాబ్లం ఉంది ఈ రోజుల్లో, దాని గురించి మళ్ళీ చూడు. ఇప్పుడు బీ1 డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది అనేది మనకు చాలా వరకు వింటున్నాం. బీ12 డెఫిషియన్సీ ఎవరిలో వస్తుంది మెయిన్ అంటే అందరం చెప్పేది వెజిటేరియన్స్లో. అదే నాన్ వెజిటేరియన్స్లో బీ12 డెఫిషియన్సీ ఉండదు. ఏంటి కారణం అంటే బీ12 డెఫిషియన్సీ మటన్ చికెన్ తినే వాళ్ళలో ఎందుకు లేదంటే వాటిల్లో మనకు బీ12 అనేది వస్తుంది ఎక్కువగా. లివర్ కిడ్నీ అనేది ఏదైతే తింటుందో దాంట్లో బీ12 అనే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, బీ12 శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు బీ12 అనేది నాన్ వెజిటేరియన్స్లో రాదు, వెజిటేరియన్స్లో వస్తుందనే ఒక ఉంది అన్నమాట. ఇది కానీ అపోహనే నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే బీ12 అనేది పూర్వం మనకు బ్రాహ్మిన్స్, వైశ్యాస్ వీళ్ళంతా ఒక రకం తెగకు చెందిన వాళ్ళంతా మొన్నటి వరకు అంటే ఇప్పుడు తింటున్నారో లేదో మనం దాని గురించి డిస్కషన్ వద్దు, కానీ 50 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఏ ఇప్పుడు చెప్పిన ఒక రకమైన ఇల్లు ఈ మటన్ చికెన్లు అనేది అసలు ముట్టుకునే వాళ్ళు కాదు, ఏమి లేదు. కానీ వాళ్ళలో బీ12 అనేది తక్కువ లేనే లేదు కదా. మరి ఈరోజు ఎందుకు బీ12 తక్కువ వెజిటేరియన్స్లో వస్తుంది, ఎందుకు నాన్ వెజ్లో బీ12 రాలేదని అని అంటున్నాం. నాన్ వెజ్ తినే వాళ్ళ పేషెంట్లు కూడా మన దగ్గరకు వస్తున్నారు, బీ12 అనేది తక్కువనే చూస్తున్నాం చేస్తున్నాం. ఇంకా విటమిన్ డి అంటారా, అది అందరిలో తక్కువ వస్తుంది. అది కారణం ఏంటంటే ఎక్స్పోజ్ కావట్లేదు మనం ఎండకు. అది సన్ నుంచి వచ్చేదే మనకు, మన శరీరం 70-80% మనము సన్ నుంచే తీసుకుంటుంది కాబట్టి మనం ఎండకు ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టి విటమిన్ డి అనేది మనకు సిటీ లైఫ్లో చూస్తున్నాం. అది ఓకే, దాని గురించి మనం ఓకే చెప్పుకున్నాం. కానీ బీ12 అనేది వెజిటేరియన్ ఫుడ్లో ఉందండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో తింటే నాన్ వెజిటేరియన్ అనేది మనకు మన శరీరం కొంత మాత్రమే తీసుకుంటుంది, కొంత మన మోషన్లు వెళ్ళిపోతుంటుంది. దానివల్ల మనకు పూర్తిగా బీ12 వస్తుంది అనేది నేను అనుకోవట్లేదు. బీ12 వచ్చేటి మనకు లీఫ్ వెజిటబుల్స్లో పుష్కలంగా బీ12 దొరుకుతుందండి. అలాగే మనం రైస్ బ్రాన్, మనం పూర్వం తింటున్న దంపుడు బియ్యం అంటాం, దంపుడు బియ్యం లేదా మనం తినే తవుడు, ఓన్లీ పైన తవుడు తీసేసి మిగతా లోపలిదంతా మనం తినేవాళ్ళం పూర్వం. అంటే మేము చిన్నపిల్లలప్పుడు కూడా బియ్యమును నానేసి కొన్ని నువ్వులు మనకు తెలిసి తెలియక యాడ్ చేసుకొని తినేవాళ్ళం, అంత బెల్లం కానీ తేనె కానీ అటువంటిది. అది ఇప్పుడు మనం డాక్టర్గా చదివిన తర్వాత అర్థమవుతుంది అది ఎంత మంచి ఫుడ్ అనేది. అంటే దాంట్లో బీ12 దొరుకుతుంది, అంటే పైన తవుడు తీసేయలేదు, అలాగే తేనె దొరుకుతుంది మంచిగా, అలాగే నువ్వులు. నువ్వులు ఏంటి, కాల్షియం, విటమిన్. మనం ఇప్పుడు ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అంటున్నామో అవన్నీ కూడా పుష్కలంగా నువ్వులు దొరుకుతున్నాయి. ఈరోజు సైన్స్ అంతా ఇంత డెవలప్ అయినా కూడా ఒకదాన్ని ఒకదాన్ని వెలికి తీసేసరికి కొండం తవ్వి వెలుకొని పట్టడం అంటాం కదా, కొండం తవ్వుతూ ఉన్నాం, ఒకటి దొరుకుతా నేను కనిపెట్టినాం అంటున్నాం తప్ప మన పూర్వీకులు ఇప్పుడో మనకి సంపద అంతా మనకి ఇచ్చిపోయారనమాట. దాన్ని ఉన్నదాన్ని మనం వాడుకోకుండా నేను సైన్స్ డెవలప్ చేస్తున్నా, నేను కనిపెడుతున్నాను, ముందుకెళ్తున్నాం తప్ప దాంట్లో పడే మనము అదే రూట్లో వెళ్తున్నాం. ఒక సైడ్కు లేదా పూర్వం మనం ఏం చేస్తున్నాం అనేది వెనక్కి తిరిగి ఆలోచిస్తే డాక్టర్స్ అందరము అప్పుడు మనకు ఈ అవగాహన అనేది మనకు తెలుస్తుంది. కానీ కొందరు డాక్టర్స్ దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళ ఓన్గానే దీని గురించి కూడా చాలా వరకు మాలాగానే అంది బయటకు తీసేసి పేషెంట్ మీదనే, అంటే బీ12 దేంట్లో వస్తుంది, బీ12 దేంట్లో తగ్గుతుంది అని చెప్పి మనము దాన్ని రీసెర్చ్ చేసుకుంటూ దీంట్లో ఉంది అని చెప్పి మనం ఫైండ్అవుట్ చేసుకుంటున్నాం. సరే, బీ12 వస్తుంది, బీ12 లేకపోతే కారణం ఏంటి, బీ12 మనకు తక్కువ ఉంటే అసలు ఏంటి జబ్బు ఏంటి అంటే బీ12 తగ్గినప్పుడు ఏంటంటే మనకు మన గట్ హెల్త్ సరిగా లేనప్పుడు మనకు ఈ బీ12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. మనం ఎంత మటన్ చికెన్ తినా మన గట్ అనేది సరిగా ఉండాలి. మనకి ఇంటెస్టైన్లో అబ్జర్వ్ చేసుకొని మన శరీరానికి ఏది అవసరం అంటే పెట్రోల్ ఏదైతే ట్యాంకులు వేస్తే అది మండడానికి ఎక్కడికి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఆ విధంగానే మన కడుపులో మనం తిన్నది మనకు ఒక స్మాల్ ఇంటెస్టైన్ అని ఉంటుంది. ఆ ఇంటెస్టైన్లో మనం తిన్న ఫుడ్ అంతా అరిగిపోయి ఆ గట్ హెల్త్ సరిగా లేకపోతే మనం తిన్న బీ12 కూడా సరిగా అందదు, పోషకాలు అనేటివి మనకు బాడీకి అందించక అది ఎక్స్క్రీట్ చేసి ఇంటెస్టైన్ ద్వారా పూర్తిగా బయటికి పంపించేస్తుంది.
నేను చెప్పేది ఏంటంటే గట్ హెల్త్ బాగుండాలి. అంటే మీరు మధ్య తీసుకుంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, దాంట్లో బీట్వల్ కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీట్వల్ అనేది రైస్ బ్రాన్, అంటే తౌడ్లో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పూర్తిగా మనం పైది గీకేసి లోపల తెల్లగా తింటున్నాం అంటే అది కూడా ఒక షుగరే అని చెప్పుకోవచ్చు. అంటే డైరెక్ట్ షుగర్ తీసుకుంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఇటువంటిది మనం ఏంటంటే కిలోల కిలోలు తింటున్నాం కాబట్టి అన్నము దాంట్లో మనకు ఏదైతే షుగర్లో ఉండే కంటెంట్ కన్నా డబుల్ కంటెంట్ దీంట్లో అన్నంతో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్స్ ఒక స్పూన్ షుగర్ తిన్నా పర్లేదు, కానీ అన్నం ఎక్కువ తింటే షుగర్ కన్నా ఈ డయాబెటిక్ వాళ్ళకు చాలా డేంజర్ అనమాట. అందుకే అన్నం తినొద్దా, కొంచెం తగ్గించండి అది అని కూడా డాక్టర్స్ చెప్తుంటారు. ఒక కప్పు రైస్ అయితే 2 కప్పులు 3 కప్పులు లీఫ్ వెజిటబుల్ తినండి అని చెప్తుంటారు. సరే అది వేరే సబ్జెక్టు, మళ్ళీ చెప్పుకుందాం. ఎప్పుడైతే బీట్రూట్ డెఫిషియన్సీ ఉంటుందో మనకు కాళ్ళల్లో మంటలు రావడం, అంటే షుగర్ వాళ్ళకు ఉన్నట్లే దీంట్లో కూడా మనకు ఇది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది మనకు ఉండే నెర్వ్స్కు ఆ నెర్వ్ మైలిన్ షీత్ అని పైన ఉండే మైలిన్ షీత్ ఏదైతే డ్యామేజ్ అవుతుంటుంది. ఈ బీట్రూట్ డెఫిషియన్సీ ఎవరికిందో వల్ల మైలిన్ షీత్ డ్యామేజ్ అయినప్పుడు మిగతాది ఎక్స్పోజ్ అవుతుంది. అంటే మన కరెంటు వైర్లు ఎలాగో కరెంటు పైన వైర్ పైన లేకుండా ఊడిపోయినప్పుడు లోపల వైర్లు ఎలా రాగి వైర్లాగా ఎలా బయటపడుతుందో మన నెరవు కూడా బయటపడుతుంది. అక్కడ మనకు చురుకుల్లా స్టార్ట్ అవుతుంది, అంటే పాదాల్లో ఎక్కువ మనం గమనిస్తుంటాం దీన్ని. ఈ బీట్రూట్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ పెరిఫెరల్ నెర్వ్స్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇవన్నీ కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు మంటలు రావడం కూడా చూస్తుంటాం. ఒక్కోసారి మిస్ అవుతుంటాం, షుగర్ వాళ్ళకు కూడా ఇట్లా జరుగుతుంది కదా, షుగర్ ఉంది కానీ టెస్ట్ చేసి షుగర్ నార్మల్ ఉంటుంది. అది మనం ఈ బీట్రూట్ డెఫిషియన్సీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్టు ఈ 2-3 రకాల ఫుడ్లు మీకు వాడుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటే మీరు ఈ బీట్రూట్ నుంచి బయటపడగలరు. ఓకే, ఓన్లీ నాన్ వెజ్లే కాదండి, వెజిటేరియన్లు కూడా ఇది ఉంది. ఇప్పుడు చెప్పినట్లు మీరు వాడుకోండి. ఇంకా దీని గురించి విపులంగా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, ఎందుకంటే ఇక్కడికి చాలా లెంగ్త్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా విపులంగా చెప్పుకుని దీని గురించి ఏం తినాలి, ఏం తింటే ఎలా అవుతుంది అని చెప్పి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఎడీ 9 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్, ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ9తో పరిష్కారం.